మనం చూసాం ఇప్పటిదాకా ఒక 25 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి చూస్తే అందులో దాదాపుగా ఒక 3 నియోజకవర్గాల మినహా మిగతా అన్ని కూడా 25లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం క్లియర్ కట్గా. జహీరాబాద్ అట్లనే మిర్యాల కూడా కలవకుర్తి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచి కనిపించింది. మిగతా చోట్ల ఉంది. అట్లా రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తాడనేటువంటి ఒక ఇది కనిపించింది. అక్కడ టీఆర్ఎస్ కాకుండా బట్ మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి నేను మీకు చెప్పాను ఒక ఇన్ఫర్మేషన్ అని. ఇదే నియోజకవర్గాల్లో ఈ 25 నియోజకవర్గాల్లో ఇదే ఎమ్మెల్యేల మీద తాము ఎవరికైతే మేము ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కి ఓటేస్తాము అని చెప్పి చెప్పారో అంటే ఆ చెప్పడం ద్వారా అంటే ఎక్కువ అనమాట మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చి గెలుస్తుంది అనేటువంటి ఒక ప్రొజెక్షన్ మనం చూపించాము. అదే నియోజకవర్గాల్లో కొన్ని ఒక 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పనితీరు బాగుందా బాగాలేదా అనేటువంటి ఒక ప్రశ్న మేము ఈ 25 నియోజకవర్గాల్లో స్పెసిఫిక్గా చెక్ చేసినప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇందాక మనం ఓటింగ్ పర్సంటేజ్ చూసాము టీఆర్ఎస్కి ఓటేస్తామని 46.16% మనం ఇచ్చాము అతనికి ఆయన గెలుస్తాడని. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఆయన పర్ఫార్మెన్స్ పనితీరు బాగుందా బాగలేదంటే బాగలేదని 54.67% మంది అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగలేదని 54.67% మంది అభిప్రాయపడుతూనే ఈ ఎన్నికల్లో ఆయన క్యాండిడేట్ అని భావన ఉన్నా కూడా టీఆర్ఎస్కు ఓటేస్తామనే మాట 46.16% మంది చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యే పనితీరు 54.67% బాగలేదన్నా కూడా టీఆర్ఎస్కి ఓటేస్తామంటున్నారు. ఇది ఒక రాబోయే రోజుల్లో ఒక కీలక పరిణామంగా చెప్పు. అట్లనే జుక్కల్ నియోజకవర్గంలో మనం ఇందా చూసాం 59.02% ఆల్మోస్ట్ ఆల్ 60% మేము టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పిన జనమే జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు బాగలేదని దాదాపుగా 66% అని చెప్పారు. అట్లనే రామగుండంలో మనం ఇందా చూసాము 29.45% ఎమ్మెల్యేకి ఆయనకి ఓటేస్తామని చెప్తే పనితీరు బాగలేదన్న వాళ్ళైతే 62.56% కనిపించింది. ఇక వేములవాడ నియోజకవర్గంలో 57.75% మంది టీఆర్ఎస్కి ఓటేస్తారని చెప్పామని మనం ఇందాక ఫిగర్ ఇచ్చాం. బట్ అదే నియోజకవర్గంలో 51.17% మంది ఎమ్మెల్యే పనితీరు పట్ల పెదవి విరుస్తున్నారు, ఎమ్మెల్యే పనితీరు బాగలేదని చెప్తున్నారు. ఇక మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన నియోజకవర్గం, ఇక్కడ పార్టీగా టీఆర్ఎస్కి మేము ఓటేస్తామని 48.58% మంది చెప్పినా కూడా 70.17% మంది మేడ్చల్లో టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు బాగలేదు అని నిర్ద్వందంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా 43.11% టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్జ్లో ఉన్నా కూడా అంటే గెలిచే అవకాశాల్లో మనకు కనిపించిన 63.19% మంది పెదవి విరుస్తున్నారు ఎమ్మెల్యే పనితీరు మీద, ఎమ్మెల్యే పనితీరు బాగలేదని చెప్పని. అంటే చేవెళ్ల నియోజకవర్గంలో ఇందా మనం చూసాం టీఆర్ఎస్ ఏ పార్టీగా టీఆర్ఎస్కి ఓటేస్తామని 50.50% మంది చెప్పినా కూడా చేవెళ్లలో ఎమ్మెల్యే అయిన కాళీ యాదయ్య ఈయన గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి వ్యక్తిన ఈ యాదయ్య పనితీరు బాగాలేదని 72.50%, చాలా హైయెస్ట్గా మొత్తం ఈ ఫిగర్లలో హైయెస్ట్లో ఉన్నారు ఈయన. 72.5% మంది ఇక్కడ యాదయ్య పనితీరు బాగాలేదని చెప్తున్నారు. ఇక నారాయణపేట నియోజకవర్గంలో 39.43% మంది టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పి గెలిపించే అవకాశం ఉందని చెప్పిన 60.05% మంది నారాయణపేటలో అక్కడ టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్లో టీఆర్ఎస్లోకి వెళ్ళిన రాజేందర్ రెడ్డి పనితీరు బాగాలేదని 60% మంది చెప్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో 39.25% మంది ఇక్కడ నెక్ టు నెక్గా కొంత లెఫ్ట్ అట్లనే కాంగ్రెస్ కలిస్తే కొంత ఎడ్జ్లో ఉంటుందనుకున్నటువంటి మునుగోడులో అయినా కూడా టీఆర్ఎస్ బయటపడుతుందని భావిస్తున్నటువంటి మునుగోడులో బట్ ఎమ్మెల్యే మీద మాత్రం 70.75% మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, పెద్దగా పనిచేయలేదని చెప్తున్నారు. ఇక జనగాం నియోజకవర్గంలో కూడా 45.37% మంది జనగాంలో ఇందాక మనం ఫస్ట్ ఇచ్చినటువంటి ఫిగర్స్లో ఎమ్మెల్యే అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిన 67.90% మంది ఎమ్మెల్యే పనితీరు పట్ల నిరాశని అసంతృప్తిని బాగలేదనేటువంటి అభిప్రాయాన్ని క్లియర్ వ్యక్తం చేశారు. ఇక భూపాలపల్లి స్పీకర్ మసూరేశ్వర్ గారి నియోజకవర్గం భూపాలపల్లిలో ఇందాక మనం చూసాం 40.95% మంది టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పినప్పటికి కూడా అదే నంబర్ 1 పొజిషన్లో ఉంది టీఆర్ఎస్ఏ. కానీ
పనితీరు ఎమ్మెల్యేగా పనితీరు ఎట్లా ఉందంటే 62.45% మంది బాగా లేదని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గం కూడా 47.92% ఇందాక మనము టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పి టీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో మనకు కనపడినా కూడా ప్రొజెక్షన్లో ఇక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందంటే బాగాలేదని 65.30% మంది అభిప్రాయపడ్డారు. ఇది ఒక 12 నియోజకవర్గాలు ఈ విషయం కనిపించింది. మిగతా నియోజకవర్గాల్లో గెలిచేటువంటి స్థానాల్లో ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుందని వచ్చింది లైట్. తుమ్మల నాగేశ్వరం ఇందా పాలే నియోజకవర్గం కానీ ఇక బహుశా సిద్దిపేట అయితే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ వీటిని మించి ఓటేసే దానికంటే కూడా పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఆల్ 70+లో మేబీ 74-75లో హరీష్ పర్సంటేజ్ అక్కడ కనిపించింది. అటువంటి పరిస్థితులు కూడా వేరే ఉన్నాయి. కృష్ణారావు గారు